Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Congress Netalato Bheti Anam Atu Velatara Emiti YCP Pogapettina Tarvata Maji Mantri Anam Ramanarayana Reddy Inka Bhavishyat Karyacharana Prakatinchaledu. Nellore Jillalone Maro Rebel MLA Kotam Reddy Matram తనకు టీడీపీ టికెట్పై పోటీ చేయాలని ఆశ ఉందని క్లారిటీ ఇచ్చారు. కానీ ఆనం మాత్రం ఎందుకో సందిగ్ధంలో ఉన్నారు. టీడీపీలోకి వెళ్తానని ఆయన ఖచ్చితంగా చెప్పట్లేదు. అదే సమయంలో ఆయన్ను స్థానిక జనసేన నేతలు కూడా కలవడం విశేషం. జనసేనలోకి వెళ్లే అవకాశం కూడా ఉందంటూ ఆనం లీకులు ఇచ్చారు. తాజాగా ఆయన ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజుని ఇంటికి ఆహ్వానించారు. ఆనం ఇంట్లో కాంగ్రెస్ కీలక నేతలు భేటీ అయ్యారు. అసలు ఇంతకీ ఆనం మనసులో ఏముంది? ఆయన ఎటు వెళ్లాలనుకుంటున్నారు? 2014 ఎన్నికలలో అయిష్టంగానే ఆనం కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత టీడీపీ, అక్కడి నుంచి వైసీపీలో చేరారు. ప్రస్తుతం ఆయన ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే. 2024 ఎన్నికలలో ఆయన నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ తరఫున పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. అందుకే వైసీపీతో అంటీ ముట్టనట్లుగా ఉంటూ చివరకు రెబల్ ముద్రతో బయటకు వచ్చేశారు. ఈలోగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి వైసీపీకి బై బై చెప్పడం సంచలనంగా మారింది. ఆయన అదే స్థానం నుంచి టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. దీంతో ఆనంకి కాంపిటీషన్ మొదలైంది. గతంలో తాను ఎమ్మెల్యేగా గెలిచిన ఆత్మకూరు నుంచి తన కుమార్తెను పోటీకి దింపాలనే ఆలోచన కూడా ఉంది. సో నెల్లూరు జిల్లా నుంచి వచ్చే ఎన్నికలలో 2 స్థానాలు తమ కుటుంబానికి ఇచ్చే పార్టీయే ఆయనకు కావాలి. అది కూడా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అయితేనే ఆనంకు లాభసాటిగా ఉంటుంది. టీడీపీ నుంచి ఆ మేరకు సిగ్నల్స్ వచ్చాయో లేదో తెలియదు, కానీ ఆనం మాత్రం గుంబనంగా ఉన్నారు. మనసులో మాట బయటకు చెప్పడం లేదు. ఈ దశలో ఆనం ఇంట్లో కాంగ్రెస్ నేతల భేటీ ఆసక్తికరంగా మారింది. ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, ఏఐసీసీ సెక్రటరీ మయ్యప్పన్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ సహా మరికొందరు నేతలు ఆనంను ఆయన ఇంటిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గంటసేపు వారి మధ్య చర్చలు జరిగాయని తెలుస్తోంది. ఇంతకీ ఆనం రూటు ఎటు? కాంగ్రెస్ నేతలను ఇంటికి పిలిచి మరీ మర్యాద ఎందుకు చేశారు? టీడీపీపై ఒత్తిడి పెంచుతున్నారా? ఆనం కుటుంబానికి నెల్లూరు జిల్లాలో ఏ సీట్లు కావాలి అనే విషయాలు చర్చనీయాంశమవుతున్నాయి.